హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు అయితే నేను సంగటి ప్రిపేర్ చేయబోతున్నాను. సంగటి అండ్ నాటుకోడి పులుసు స్వీట్ పాయసం చేసానన్నమాట. సంగటికి ఒక హాఫ్ గ్లాసు బియ్యం 2-3 సార్లు శుభ్రం చేసి వంపేసుకొని నీళ్ళని ఎసరు తీసి స్టవ్ మీద పెట్టేసానమాట. అది ఉడికేలోపు చికెన్ తీసేసానమాట. నాటుకోడి అండి. చికెన్ తీసేసి శుభ్రంగా వాటర్ పట్టి ఈ నాటుకోడి కూడా 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. అలా మనము చిన్న చిన్న ముక్కలే కొట్టించుకొని వచ్చాడనమాట మా వారు. అంటే మళ్ళీ అవి కట్ అవ్వాలంటే కష్టమవుతుంది, కత్తిపేట అవన్నీ కొయ్యాల్సి వస్తుందని. అలా అన్నీ శుభ్రం చేసుకున్నాను. శుభ్రం చేసుకొని మనము సంగటకి 1/2 గ్లాసు బియ్యం తీసుకున్నాం కదా, రాగులు కూడా 1/2 గ్లాస్ తీసుకొని అది మెత్తగా పౌడర్ చేసుకో. మనం మిక్సీలోనే వేసుకోవచ్చండి, మనం మిషన్లో పట్టించాల్సిన అవసరం లేదు. కొందరు ఏంటంటే మిషన్లో పట్టిస్తారు, నేనైతే ప్రజెంట్ మిక్సీలోనే వేసుకుంటాను. ఎప్పటికప్పుడే వేసుకొని సంగటి చేసుకుంటానన్నమాట. అలా 1/2 గ్లాస్ బియ్యానికి 1/2 గ్లాసు రాగులు కొలత అన్నమాట. అది ఎసరంటావా, ఇంక మనం అది ఉడికే కొంది రాగి పిండి వేసుకున్నాక ఎన్ని పడుతుంది అనేది మనకు అర్థం కాదు. పక్కన ఒక పెద్ద గిన్నె నిండుగా నీళ్లు కాచుకొని ఉండాలన్నమాట రాగి సంగటికి. ఇప్పుడు మనకి రాగి సంగటికి అన్నం పొంగి వచ్చేసింది. చిన్న మంట పెట్టి ఉడికిస్తున్నాను. ఈలోపు మనం చికెన్ క్లీన్ చేసుకొని దానిలోకి 3 ఆనియన్స్ 1 టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పాన్ పెట్టేసి ఆయిల్ వేసి మనం బిర్యానీ ఆకు అవన్నీ వేసాను, చెక్క మొగ్గ అవి వేసానన్నమాట. వేసి ఆనియన్స్ కూడా వేసి లైట్గా సాల్ట్ వేసి ఫ్రై చేశాను. ఆ తర్వాత చెప్పానుగా నేను రాగుల పౌడర్ అని అది ఇప్పుడు వేస్తున్నాను అన్నమాట, కొలత అన్నమాట. అది పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మనకి ఆనియన్ వేగిందనమాట. టమాటా ముక్కలు వేసేసి వేగించేసాను. అలా వేగించిన తర్వాత కారము పసుపు సాల్ట్ 3 వేసేసి అలా కలుపుకొని తర్వాత మనం మసాలా కూడా వేసానండి. నేను వెంటనే మసాలా కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. మసాలా వేసేసి ఇప్పుడు చికెన్ వేసేసి మంచిగా మొత్తం కలిపేసానన్నమాట. మొత్తం కలిపేసి దానిలో ఉడికిద్దాం అనుకున్నా కానీ కుదరట్లేదు, అందుకని వేరే దానిలోకి మార్చేసానన్నమాట, వేరే గిన్నెలోకి. అలా చూసారు, అలా కలిపాను కానీ ఉడకటానికి కొంచెం మనకి ఇబ్బందిగా అనిపించేసింది. ఇప్పుడు అది చిన్న మంట పెట్టేసాను. ఈలోపు మనకి రైస్ ఉడికిందనమాట. పిండి వేసేసి లైట్గా సాల్ట్ వేసుకోవాలండి, లేదంటే మనకు టేస్ట్ రాదు. సాల్ట్ వేపితే సప్పగా అనిపిస్తుంది. చిన్న మంట పెట్టి మూత పెట్టేసానండి. అది మినిమం మగ్గాలన్నమాట చాలా టైం వరకు, 15-20 నిమిషాలు. సంగటి రాగి పిండి మగ్గితే బాగుంటుందండి. ఇప్పుడు మనం దబర్లో చికెన్ మొత్తం మార్చేసుకొని కలుపుకొని మూత పెట్టి 3 గ్లాసులు వాటర్ పోసానన్నమాట. నాటుకోడి కదా ఉడకదనమాట, 3 గ్లాసులు పోసానండి. మినిమం 1.5 లీటర్ వాటర్ పోసాను, మూత పెట్టేశాను. ఇప్పుడు చూసారా, అలా కలుపుకున్నానమాట. ఒకసారి మధ్య మధ్యలో కలపాలన్నమాట. ఇప్పుడు మనకి రాగి పిండి మంచిగా ఉడికింది. ఇప్పుడు దాన్ని గంటతోనే అలా అలాగే ఎనిపేస్తానన్నమాట. నేను రాగి సంగటి చేయాలంటే తెడ్డుతో వినిపుతారు, నేనైతే దాంతోనే వినిపేస్తాను అన్నమాట. పక్కన అది వాటర్ చూసారా కాచుకొని పోసుకుంటూ మనము కలుపుకోవాలన్నమాట. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి, అలా కలుపుతూనే ఉండాలండి. స్పీడ్గా లేదంటే ఉండలు కడుతుంది అన్నమాట. అలా వాటర్ పోస్తూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. అలా కలిపిన తర్వాత వాటర్ మళ్ళీ ఎక్కువ వాటర్ పోసి మళ్ళీ కొంచెం చిన్న మంట పెట్టి పక్కన పెట్టేశాను, మూత పెట్టేశానమాట. అది ఉడికేంత ఉడికితే మనకు అంత టేస్ట్ వస్తుంది, లేదంటే గట్టిగా అయిపోయి రాయిలాగా అయిపోద్ది అనమాట. అనుకువగా ఉండాలంటే మనం ఎక్కువ వాటర్ పోసి ఎక్కువ ఉడికించుకుంటే మనకు టేస్ట్ వస్తుంది బాగా. అలా కలుపుకొని మూత పెట్టేశానమాట. శుభ్రంగా తీసి మూత పెట్టేశాను. ఈలోపు మనకి చికెన్ కూడా ఉడకొచ్చేసిందనమాట. చూసారా అయిపోయింది, సంగటి అయితే రెడీ అయిపోయిందండి. చూసారా మనకి చాలా అనుకుగా అనిపించేసిందనమాట.
నాటుకోడి పులుసు కదా, చాలా బాగుంటుందండి అది కాంబినేషన్. అయితే ఇంకొంచెం వాటర్ పోసేసి కలిపేసాను అన్నమాట. మీలో ఎంతమందికి ఇష్టమో నాటుకోడి పులుసు సంగటి కామెంట్ చేయండి తప్పకుండా. మాకైతే బాగా ఇష్టము, ఎక్కువ చేస్తూ ఉంటాను అన్నమాట సంగటి నాటుకోడి. ఇప్పుడు మనకి నాటుకోడి ఇది చికెన్ కూడా ఉడికిపోయింది అన్నమాట. ఇప్పుడు మనం కొత్తిమీర అయిన రెడీ చేసుకుని మా బాబుకి రైస్ ఒక స్టవ్ మీద పెట్టేసాను అన్నమాట. వాటర్ వేసేసి అలా మళ్ళీ ఒకసారి కలుపుకున్నామంటే మనకి సంగటి రెడీ అయిపోయినట్టు అన్నమాట. చూసారా సంగటి రెడీ అయిపోయింది అండ్ చికెన్ కూడా మనకి రెడీ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు చికెన్లో కూడా గరం మసాలా వేసుకొని ఒక టేబుల్ స్పూను కలుపుకొని మనకి ఉడికిందండి. చూసారా ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు కారం కూడా టేస్ట్ చూసుకోవాలన్నమాట. గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసేసాను, ఇంట్లో చేసుకున్నదేనండి గరం మసాలా. అలాగే కొత్తిమీర వేసేసి కలుపుకొని పక్కన పెట్టేసానండి. మనకి కూర 10 నిమిషాలు మగ్గనిచ్చి సంగటి చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పాయసానికి సగ్గుబియ్యం వేసి అదే వాటర్లో కొంచెం ఎక్కువ వేసేసుకొని సగ్గుబియ్యం వేసి కలుపుకున్నాను. అవి ఉడికిన తర్వాత బెల్లం వేసేసానండి. బెల్లం వేసేసుకొని రైస్ కూడా మనకు రెడీ అయిపోయింది అన్నమాట. రైట్, రైస్ కూడా అన్నం వంపేసుకొని పక్కన పెట్టాను. మనకు వాటర్ చాలని పక్కన గిన్నెలో కాచుకొని నీళ్ళు పోసేసుకున్నాను. బెల్లం చాలేదండి అందుకని కొంచెం షుగర్ వేసేసాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగించేసుకొని యాలకుల పొడి అన్నీ వేసేసాను అన్నమాట. పాలు పోసేసాను. చూసారా మనకు పాయసం కూడా రెడీ అయిపోయింది. అన్ని చికెన్ అండ్ సంగటి పాయసం రెడీ అయిపోయింది. ఇంకా ఆరగించటమే. నచ్చితే లైక్ చేయండి.